పర్మిషన్ తిరిగి తీసుకున్న వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి. చాలా సంతోషంగా ఉందండి. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాకు చాలా యూజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి నిర్ణయం అమ్మా. నేను హర్షిస్తున్నాను. సూపర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఎందుకు డల్ గా ఉన్నారు? మా కాలేజీలో కూడా డొనేషన్స్ తీసుకుంటున్నారని ఇప్పటివరకు మాకు కూడా తెలియదు. ఉద్యోగం కోసం గవర్నమెంట్ వాళ్ళు లంచాలు తీసుకుంటారని తెలుసు, కానీ ఇలా చదువుకోవడానికి కూడా లంచాలు తీసుకుంటారంటే చాలా బాధ. ఇది వీడి పనా? మిగతా కాలేజీలు కూడా మా కాలేజ్ లాగే డొనేషన్ తిరిగి ఇచ్చేస్తే చాలా సంతోషిస్తాను. మీరు వెళ్ళి పని చూసుకోండి. అయ్యగారు, ఇది ఏదో కొత్త నెంబర్. హలో, ఆ కంత్రి గడికి ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా. సార్, ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారు, మీరు ఎవరు సార్? రిచి, ఫోన్ ఇవ్వరా బక్కడా. మర్యాదగా ఇచ్చేయచ్చు కదా. ఎవరై ఉంటారు? చూసావుగా, టీవీలో బాగున్నానా? అంతా చూశానబ్బాయి. నువ్వు ఒక్కడవే బాధపడుతున్నావు, కానీ ఇక్కడ ఎంతమంది సంతోషంగా వెళ్తున్నారో తెలుసా? ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రి నువ్వెవరో తెలియకపోయినా నిన్ను అభినందిస్తున్నారు. దానికి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే తమ్ముడు, ఇంకేమైనా చేయాలా? ఏయ్, విద్యార్థులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించాను. చూడు, దేశాన్ని బాగు చేయడమో లేక నిన్ను బాగు చేయడమో నా లక్ష్యం కాదు. రెండే విషయాలు. ఒకటి నా సర్టిఫికేట్స్, రెండోది భయపెట్టి కాలేజ్ లాక్కున్నవే వాళ్ళకి మర్యాదగా ఈ కాలేజ్ అప్పచెప్పే. ఎర్ర కుర్రకుంక, నీకు సర్టిఫికెట్ ఇవ్వనుని నాకు లాభం వచ్చే కాలేజ్ ఎలా ఇస్తానరా? ఇప్పటితో ఇది ఆపేసావనుకో, నేను చేసింది ఎప్పటికీ ఎవరికి చెప్పకుండా ఉంటాను. ఒకవేళ ఆపలేదనుకో, నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టు. నువ్వేదో సౌటగాడు అని వదిలేస్తే నా మీదకే సమరానికి వస్తావా? నేను తలుసుకుంటే నిన్న ఆ స్పాట్ లోనే ఏం చేస్తాను. ఓరయ్యా, ఎన్నాళ్ళని ఇదే డైలాగులు కొడతావు చెప్పు. నువ్వేం చేస్తావో, ఎంతకు దిగజారుతావో అన్నీ నాకు తెలుసు. నువ్వేం పీక్కుంటావో పీక్కో, నేను చూస్తాను. రే, వెళ్ళా, ఎదవల్ని విలువ. అలాగే గారు, ఇప్పుడే పిలుస్తాను. రే రే రే, దొన్నపోతుల రాయగారు పిలుస్తున్నారు, రండ్రా. రే, వానింటికి వెళ్ళి వాణ్ణి చితగొట్టు, రండ్రా. మనం ఏంటో మన పవర్ ఏంటో వాడికి తెలియజేసిరండి. వెళ్ళండి. ఏంట్రా, ఆడింటి ముందు అంతమంది జనం ఉన్నారు, ఏంటి కదా, బండి కొంచెం పక్క పెట్టు. ఏంట్రా, ఆడింటి ముందు ఎలక్షన్ బూత్ పెట్టారు? ఇదిగో పెద్ద అయినా ఇలారా. ఆ వస్తానా తమ్ముడు. ఈ వార్డు మొత్తం మీరే చూసుకోవాలి. అలాగే పెద్ద జాగ్రత్తగా చూసుకుంటరా. రే, ఒక్కోటి కూడా మిస్ అవ్వకూడదు, అర్థమైందా? ఒరే, అక్కడ నిలబడ్డవాడు బాలరాజులా ఉన్నాడు, ఎక్కడా చోట్లేనట్టు శివగడ ఇంటి ముందు బూత్ పెట్టారంట్రా. ఒకవేళ ఇది వాడి ప్లాన్ ఏమో. అన్నకి ఈ విషయం తెలిస్తే ఏమంటాడో తెలియట్లేదురా బాబు. ఏమైందిరా? వాడు లేపడానికి వెళ్తే వాడు మమ్మల్ని లేపేసేలా ఉన్నాడన్నా. ఏ, వాడి ఇంటి ముందు ఎదురు పార్టీ వాళ్ళు బూత్ పెట్టారన్నా, మీ లోపలికి వెళ్తే గొడవ అయ్యేలా ఉంది, ఏం చేయమంటారు? మీరు అక్కడేం బీకలేరని తెలిసింది కానీ వచ్చి చావండి. అన్నా, వెళ్ళేటప్పుడు బిర్యానీ తినే. ఏంట్రా కుర్రోళ్ళు అంత తొందరగా వచ్చేసారు? వాళ్ళు మనోళ్ళు అన్నా. అందరు భోంచేశారా? ఏంటన్నా, మీ వాడు ఇంకా పాత ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. నాకేం కావాలో ఆయనకు బాగా తెలుసు, నేను చెప్పానని వెళ్ళి ఆయనకు చెప్పండి. ఆయన చెప్పాడని ఊరికే బండేసుకు వచ్చేయకండిరా. సరేనా? బాలరాజు, బాలరాజు, వీళ్ళు ఏదో ప్లాన్ చేశారన్నా. చంపేస్తా నిన్ను. బాలరాజు, 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 బండి తీరా. బాలరాజు, 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 ఆగండిరా. బాలరాజు ఎందుకంటారు తెలియకుండా, బాలరాజు పోయి పని చూసుకోండిరా. బాలరాజు, బాలరాజు. ఈ రోజు జరిగిన కాలేజ్ ఇన్సిడెంట్ ఎన్నో కార్పొరేట్ కాలేజీల కళ్ళు తెరిపించింది. జర్నలిస్ట్ స్వాతి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపే జర్నలిస్ట్లకి స్టూడెంట్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి రుజువైంది. తీసుకున్న డొనేషన్స్ ని తిరిగి ఇవ్వడం అనేది కార్పొరేట్ కాలేజీ వ్యవస్థలోనే ప్రప్రథమం.